తీస్తున్నప్పుడు దో అప్పటికి నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అవ్వలేదు, ఆయన నన్ను ఎప్పటి నుంచో గమనిస్తున్నారు నా ఇంటర్వ్యూస్ అవి చూస్తూ. సో నన్ను అప్రోచ్ అయినప్పుడు కొంచెం నమ్మకంగా నువ్వు చేయగలవని చెప్పి నాకు కొంచెం డౌట్ ఉన్నా ఈ మూవీలో కాస్ట్ చేయడం జరిగింది. అండ్ వీ అంటే మీ ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట సుమంత్ గారికి. ఫ్రెండ్స్తో అంటే ఇంకా చాలా జాలీగా ఉంటుంది. ఐ హ్యాడ్ ఫన్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. సో సుమంత్ గారితో అండ్ ఈషాతో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి. హ్యాడ్ గ్రేట్ ఫన్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ సుధాకర్ గారు. షణ్ముఖుడు ఆయన పేరుతో ఉన్న సినిమా అందులో నేను చేయాలని, అంటే నేను ప్రయత్నించిన సినిమాలు ఉంటాయి, కొన్ని మన అదృష్టం కొద్దీ భగవంతుడి దయవల్ల మనకు మంచి సినిమాలు కొన్ని వస్తాయి. ఈ సినిమా వరకు సుబ్రహ్మణ్యపురం డైరెక్టర్ గారు సంతోష్ గారు నాకు ఫోన్ చేసి, రవి గారు మీరు నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ అనుకున్నాను, మిమ్మల్ని అనుకునే అది నేను రాసుకున్నాను, మీరు నాకు కావాలి మీ డేట్స్ కావాలని అడిగితే ఇమీడియట్గా నేను ఆయనతో సార్ నాకు ఇలాంటి సినిమా రావడమే నా అదృష్టం అని భావించి నేను ఇమీడియట్గా కమిట్ అవ్వడం జరిగింది. అంత మంచి పాత్ర, అలాగే సినిమా కూడా అంత మంచి కథ. ఏదో సుబ్రహ్మణ్యపురం అని దేవుడి సినిమా అని మాత్రమే అనుకోద్దు. దేవుడి సినిమాతో పాటు ఇందులో సైంటిఫిక్ థ్రిల్లర్ అనే ఆ ఎలిమెంటే కాకుండా ఎన్నో లవ్ ఎలిమెంట్స్, అంటే లవ్ స్టోరీస్, హ్యూమన్ ఎమోషన్స్, సో మెనీ, అంటే ఫ్రెండ్షిప్ మీద, లవ్ స్టోరీ మీద, అన్ని ఎమోషన్స్ కలగలిపిన సినిమా ఇది సుబ్రహ్మణ్యపురం. అది నేను 100% హామీ ఇవ్వగలను మీ అందరికీ. ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటూనే మిమ్మల్ని ఇంట్రెస్ట్ కలిగించేలా ఉంటుంది సినిమా. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్, సభాముఖంగా మీకు. అలాగే ఇక్కడ విచ్చేసిన రాజకందుకూరి గారికి, మధురా శ్రీధర్ గారికి, సార్ హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ సుమంత్ గారు అనయ్య మీతో ఇది నేను రెండో సినిమా యాక్ట్ చేయడం హ్యాపీగా ఉంది. ఇంత మంచి సినిమాలు మళ్ళీ మీతో యాక్ట్ చేసే అవకాశం దొరకడం. ఇషా గారు థ్యాంక్ యూ. సినిమాలు మాత్రమే టైటిల్ పెట్టగానే హిట్ అవుతాయి, అలాంటి టైటిలే మా సుబ్రహ్మణ్యపురం. సుమంత్ గారు ఈ సినిమా 25th మూవీ అనుకుంటా సార్. ఫస్ట్ మూవీ నుంచి 25th మూవీ వరకు అలాగే ఉన్నారు, అంతే అందంగా ఉన్నారు. ఇప్పుడే కాదండి, ఇంకొక 25 మూవీస్ తర్వాత అయినా, ఇంకొక 25 సంవత్సరాల తర్వాత అయినా ఆయన అలాగే ఉంటారు. అవుట్లుక్కే కాదండి, ఆయన హెట్ హార్ట్ కూడా చాలా చాలా మంచివారు. అలాంటి వారితో పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మా బొమ్మ అర్థమైందండి, మన బొమ్మ తెలుగు. ఏమండి బయట కాదు ఫ్యాన్స్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి, మామూలుగా కెమెరా ముందుకెళ్తే నా వరకు కొంచెం టెన్షన్ వస్తుంది, ఇప్పుడు కూడా చాలా టెన్షన్ ఉంటుంది, ఇన్ని కెమెరా ముందు ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. కానీ ఆయన ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు యాక్షన్ అని చెప్పినప్పుడు విన్నా ఆ కాన్ఫిడెన్స్ చూసా. సో ఆయన ఆ యాక్షన్ చెప్పడంలోనే అంత కాన్ఫిడెన్స్, లాస్ట్ ప్యాకప్ లాస్ట్ డే గుమ్మడికాయ కొట్టేంత వరకు. థ్యాంక్స్ బాబా నేను ఆల్ కమింగ్ హియర్. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు, షార్ట్ ఫిల్మ్స్ నేను లాస్ట్ టైం కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అప్పుడు నేను అది చెప్పానండి, షార్ట్ ఫిల్మ్స్ నుంచి పెద్ద సినిమాలోకి ఆ గడప దాటాలి అంటే ఒక నమ్మకం ఉండాలి షార్ట్ ఫిలిం మేకర్స్ మీద. అది 100% ఆయన నా మీద 100% నమ్మకం పెట్టుకొని కథ విని ఆయన నాకు ఇచ్చిన ఆపర్చునిటీ నా జీవితంలో నేను అది మర్చిపోలేను. ఎందుకంటే లైఫ్ లాంగ్ నేను ఆయనకి, ఎందుకంటే ఆ సపోర్ట్ ఇవ్వడం ముఖ్యం అండి. ఆ నమ్మకం, మనిషి మీద ఒక నమ్మకం పెట్టుకొని వీడు తీయగలడు, వీడు చేయగలడు, ఎస్ అని నన్నుగా నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అండి. సీరియస్గా చెప్తున్నాను, ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కి ఇది నిజంగా, షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాడికి నాకు నిజంగా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. అందరం లైఫ్ పెట్టుకొని చేసామండి దీని మీద. అండ్ ఫస్ట్ ఆ స్టోరీ తీసుకొని సుమంత్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఆయన సుమంత్ గారి దగ్గరికి వెళ్ళంగానే, సంతోష్ థ్రిల్లర్ సార్ నాట్ మై కప్ ఆఫ్ టీ సార్, ఎనీవేస్ ఇక్కడ దాకా వచ్చారు కదా చెప్పండి అన్నట్టు మాట్లాడేశారు. కానీ నాకు షార్ట్ బై షార్ట్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతిదీ నాకు చెప్పు. 2.5 hours అండి, 2.5 hours, 2.5 గంటలు. ఆయన మధ్యలో ఒక్కసారి కాల్ వస్తే ఆయన హియర్ స్విచ్ ఆఫ్ హిస్ ఫోన్, ఎంత శ్రద్ధగా ఎంత హ్యాపీ ఎంత విన్నారంటే వెంటనే నేను నా ఫ్రెండ్ గౌతమ్ అని చెప్పేసి వెళ్ళామండి ఆ రోజు సుమంత్ గారి దగ్గరికి. 2.5 hours తర్వాత ఆయన అలా కూర్చొని ఉన్నారు. నాకేమో టెన్షన్, సార్ అది ఏంటి ఎలా ఓకే
యా సంతోష్, యూ సమ్హౌ మేడ్ మీ సిట్ మ్యాన్, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అని వెంటనే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇమ్మీడియట్గా చెప్పారండి. అక్కడ దట్ ఈస్ వన్ ఆఫ్ మై మేజర్ అచీవ్మెంట్స్. ఫస్ట్ సుధాకర్ రెడ్డి గారిని ఒప్పించడం, సెకండ్ సుమంత్ గారిది. అండ్ ఈషా గారు థ్యాంక్ యూ అండి. అదే ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఈషా గారు అంటే అందరికీ ఫస్ట్ టైమే నచ్చేసింది. ఈషా గారు మాత్రం మరుసటి రోజు పొద్దున కాల్ చేసి, యా సంతోష్ ఇట్స్ వెరీ గుడ్, నేను రాత్రంతా ఐ వాజ్ కంప్లీట్లీ థింకింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్, వెరీ గుడ్, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అని అప్పుడు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ కొన్నిసార్లు ఏమైనా పొరపాటున ఏమైనా ఇబ్బందికి నేను కనుక పెట్టుంటే హీరో గారికి కానీ హీరోయిన్ గారికి కానీ రవి గారికి, భద్రం గారికి, హర్షిణి గారికి, అండ్ హీరోకి ఏదో ఫ్రెండ్స్ అంటే పక్కన ఏదో ఉండి అప్పటికప్పుడు టైంపాస్గా ఫ్రెండ్షిప్ సాంగ్ ఇది కాదండి. కథ ప్రకారం ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ అండి. ఓకే, కథ ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి కథలో. అలాగే మేము రాసుకోవడం జరిగింది. అండ్ రవి గారు, భద్రం గారు, హర్షిణి గారు, రియల్లీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ త్రూవే వెళ్తుంది ఇది సినిమా. అంత అద్భుతంగా చేసి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు ఇంకా ట్రైలర్లో కనుక చూసుంటే ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ. అండ్ అయ్యో శ్రీధర్ సార్ని, రాజ్కాంత్ కుర్ని సార్ని నేను షార్ట్ ఫిల్మ్స్ చేసే టైం నుంచి చాలాసార్లు కలిశాను. చాలా అసలు రాజ్ గారు ఆ రోజు కాఫీ డేలో మై ఫస్ట్ మీట్ సార్ ఒక ఫిలిం పర్సన్తో. ఎందుకంటే రాజ్గారు రానగారు సద్గురు శివానందమూర్తి గారు, నేను ఆయన శిష్యుండండి. అలాగా నాకు రాజుగారు అలాగే పరిచయం. థ్యాంక్ యూ సార్. గురుగారు ఆశీస్సులు తప్పకుండా ఉండాలి మాకు. థ్యాంక్ యూ మద్రాస్ శ్రీధర్ సార్, థ్యాంక్ యూ సార్. మా యువ నాయకులు వచ్చారు ఈరోజు, థ్యాంక్ యూ. అండ్ మా బిజినెస్ హెడ్ సుజిత గారు, థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్, థ్యాంక్ యూ. శేఖర్ చంద్ర విల్ బికమ్ ద సినోనిమ్ ఫర్ ద థ్రిల్లర్ ఫిలిమ్స్ అండి. అంత అద్భుతంగా అసలు ఒక రేంజ్ అది సెట్ చేసేస్తాడండి థ్రిల్లర్ ఫిలిమ్స్కి. ఫెంటాస్టిక్ మ్యూజిక్. అండ్ కెమెరామ్యాన్ ఆర్కే ప్రతాప్, హీజ్ అ తమిళియన్. కొన్ని మూవీస్ ఆల్రెడీ తనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ చాలా అద్భుతమైన విజువల్ అవుట్పుట్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి సుధాకర్ రెడ్డి గారి గురించి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, అంటే నార్మల్లో నా పాలిటిక్షన్ నుంచి, నా సుధాకర్ రెడ్డి గారు ఒక సొంత అన్నలాగా వెనకాలండి నా రాజకీయాన్ని ముందుకు నడిపించాడు. దానికి ఒక చిన్న గిఫ్ట్, నేను అన్న కోసం ఇక్కడికి వచ్చిన నా నాయకుడు అక్కడ మీటింగ్లో ఉన్నా కూడా మా అన్న కోసం నేను పరిగెత్తుకుంటూ వచ్చాను ఇక్కడికి, రెండు ప్రోగ్రాంలు మిస్ చేసుకొని. మరి నేను ఈ సినిమాకి సంబంధించి డిస్కషన్లో అన్న మొదటిసారి నాకు చెప్పినప్పుడు ఎవరన్నా హీరో అని, నార్మల్ కామన్ పబ్లిక్ లాగా నేను కూడా అడిగితే సుమంత్ అని చెప్పారు. అంటే నేను సుమంత్ గారు ఫస్ట్ సినిమా ఉన్నప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నాను. అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి ట్రెండ్ చాలా బాగా నడుస్తుంది. సుమంత్ గారి సినిమా రామ్ గోపాల్ వర్మ తీస్తున్నారు అంటే అప్పుడే ఎంగేజింగ్ కొంచెం, అంటే మా ఉన్న కమ్యూనిటీలో కొంచెం ఫాస్ట్ జనరేషన్ స్టార్ట్ అయింది. ఆ మూవీకి వెళ్ళాలని చాలామంది తాపత్రయపడ్డం, కానీ ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అట్లాంటి సినిమాలు చూడొద్దని చెప్పి. ఇంకా సరే అని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఆ మెసేజ్ డైల్యూట్ అయింది. ఇంకా మేము వెళ్ళి చూసాం సినిమా లాస్ట్కి, అందరం బ్యాగ్లన్నీ బస్సులో దాచిపెట్టి వెళ్ళాం. వండర్ఫుల్ మూవీ. అంటే ఆ సీన్స్ ఏవైతే తీశారో రామ్ గోపాల్ వర్మ గారు, సుమంత్ గారికి చాలా సెట్ అయినాయి. అప్పటి నుంచి ఒక సుమంత్ గారు ఒక వన్ ఆఫ్ ద ఫ్యాన్ నేను అయ్యాను సుమంత్ గారికి. కానీ లక్కీగా ఇప్పుడు నేను సుమంత్ గారిని చూస్తున్నాను. అదిగాక సెకండ్ థింగ్, సినిమా అంటే మీకు అందరికీ ఇట్లా అనిపిస్తుంది కానీ వెనకాల దాని కష్టాలన్నీ నాకు కూడా తెలుసు. ఎందుకంటే అన్న నాకు చెప్పిండు దాని గురించి ఎంత కష్టంగా ఉంటుందో. నేను కూడా అన్న మీరొక పట్ట అన్న, నేను ఒక పట్ట ట్రైన్, మీరు పాలిటీషియన్, మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్కి వచ్చారు, అందరికీ అట్లే బాధలు ఉంటాయి, కిందని రాలే ఉంటాయి అన్న, తెలియదు పైన ఎంత స్మూత్గా పోతుంటుందో బండి అని చెప్పిన అన్నకి. అన్న కరెక్ట్ చెప్పినవరా, నువ్వు బాగానే, నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది పాలిటిక్స్లో అని చెప్పిండు. నా ప్రతి విషయంలో మా తల్లిదండ్రుల తర్వాత మీకు ఎప్పుడైతే ప్రొడ్యూసర్ ఇప్పుడు పరిచయం అయిండో, మాకు అన్నలాగా ప్రతి 24 అవర్స్లో అన్న ఫోన్ వచ్చిందంటే 100% నేను లేపాల్సిందే. నా ఫోన్ వస్తే అన్న లేపాల్సిందే. తమ్ముడు ఒకడు ఉన్నాడు నా కోసం అని చెప్పి, అన్న నా కోసం అని చెప్పి మీ అందరికీ ఓపెన్ సీక్రెట్, అంటే సీక్రెట్ ఇది ఓపెన్గా చేస్తున్నాం మీ అందరికీ.
కానీ మీ అందరు మనస్ఫూర్తిగా మా అన్నను ఆశీర్వదించి ఇదొక మొదటి స్టెప్గా కాకుండా ఇట్లాంటి ఇంకా ఇలాంటి ఆర్టిస్టులను ఇంకా ముందుకు తీసుకొచ్చి అన్న ఇలాంటి సినిమాలు ఇంకా 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా. మ్యూజిక్ రిలీజ్ చేయడం నాకు ఆనందంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు సుధాకర్ రెడ్డి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. సచ్ ఎ పాజిటివ్ పర్సన్. అంటే ఒక సినిమాను ఎన్ని అంటే ఎంత కష్టాలున్నా కూడా చాలా అవలీలగా అనుకున్న టైంకు పూర్తి చేయడంలో నేను నాకు ఒక కేస్ స్టడీ యాక్చువల్గా సుబ్రహ్మణ్యపురం దగ్గరగా ఉండి చూశాను. ఫెంటాస్టిక్ జాబ్ సార్. అండ్ నాకు మ్యూజిక్ బాగా నచ్చింది. నా ఫేవరెట్ సాంగ్ ఈ రోజులా. అండ్ సుబ్రహ్మణ్యపురం మ్యూజిక్ నాకు స్పెషల్ ఎందుకంటే సుమంత్ గారి థర్డ్ మూవీ, దిస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాట్రిక్ హిట్. ఫస్ట్ గోదావరి అండ్ మధుర ఆడియో, అండ్ మొన్న మళ్ళీ రావా చాలా పెద్ద హిట్ మధుర ఆడియోలో, అండ్ సుబ్రహ్మణ్యపురం ఈజ్ థర్డ్ మూవీ. సో థ్యాంక్ యూ సార్. మన కాంబినేషన్ విల్ బి డెఫినెట్లీ హిట్. అండ్ నాకు ఇష్టమైన తెలుగు నటి ఈషా ఈ సినిమాలో చేయడం, సుమంత్ గారు ఈషా ఇద్దరు ఇష్టం నాకు. అండ్ శేఖర్ చంద్ర ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. అండ్ సంతోష్ చాలా మంచి షార్ట్స్ తీశాడు. ఐ లవ్ ద ట్రైలర్. ట్రైలర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 మిలియన్ డిజిటల్ వ్యూస్. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎంటైర్ టీమ్ అండ్ హర్షిని, గుడ్ జాబ్, అండ్ భద్రం, రవి, ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. గుడ్ లక్ ఫర్ 7th. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడికి రాని కెమెరామెన్ ప్రతాప్ గారికి, శేఖర్ చంద్ర గారు రావాల్సి ఉండే కానీ ఏదో ట్రాఫిక్లో ఇక్కడికొని రాలేకపోయాడు ఆయన గారికి, అందరికీ నమస్కారం అండి. దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు గొప్ప, మానవ మేధస్సు గొప్ప. 7th వరకు వెయిట్ చేయండి, 7th రోజు తెలుసు. అపజయం అనేది లేదుట. శ్రీ సుబ్రహ్మణ్యపురం అంటేనే సో మచ్ ఆఫ్ పాజిటివిటీ. ఆయన ఈజ్ నోన్ ఫర్ విక్టరీ. అది ఫస్ట్ వెరీ పాజిటివ్ సైన్. అలాగే కమింగ్ టు ది పాయింట్, ఈ సబ్జెక్ట్ చేసినటువంటి అబ్బాయి సంతోష్ నాకు 5-6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ నుంచి తెలుసు బాగా. అతను ఎవరో కాదు, అపర వాల్మీకి మల్లాది చంద్రశేఖర్ గారి మనవడు. అంటే ఆయన గురించి తలుచుకుంటేనే పుణ్యం వస్తుంది, అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మనవడు అంటే డెఫినెట్లీ ఆయన దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేయాలి. దట్ ఈస్ వన్ పాజిటివ్ సైన్ ఐఎమ్ లుకింగ్ ఎట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రొడక్షన్ హౌస్, సినిమాకి ది కీ థింగ్ ఈజ్ ది గుడ్ ప్రొడ్యూసర్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ లైక్ సుధాకర్ రెడ్డి గారు. ఆయన ఎన్నో సినిమాలకి ఇంతకు ముందు ఫైనాన్స్ చేస్తున్నారు, ఎన్నో సినిమాలు రిలీజ్కి హెల్ప్ చేస్తున్నారు. ఆయన నాకు తెలిసి ఇప్పటికి ఇండస్ట్రీకి 5-6 సంవత్సరాలు లేటుగా వచ్చారు. మీలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ 6 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఇంకొక 6 హిట్స్ పడి ఉండేవి. దట్స్ మై బిలీఫ్ సార్. ఇది షూర్ షార్ట్గా ఈస్ గోయింగ్ టు బి వెరీ విక్టోరియస్ జర్నీ ఫర్ యూ అండి. మీరు ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నారని షూర్ షార్ట్గా చెప్తున్నాను. సో మచ్ ఆఫ్ పాజిటివిటీ అరౌండ్ ఇన్ దిస్ సుబ్రహ్మణ్యపురం. అలాగే కమింగ్ టు ది బాయ్ ఆఫ్ ది డే ఆర్ మ్యాన్ ఆఫ్ ది డే, శేఖర్ చంద్ర, టుడే హీస్ దిస్ డే. యాక్చువల్లీ మ్యూజిక్ తనది ఎప్పుడు చాలా టెక్నికల్గా చాలా బాగుంటుంది, తగ్గట్టుగా ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ తగ్గట్టుగా తను చేస్తారు. ఇలాంటి సబ్జెక్ట్ చేసినప్పుడు ఒక థ్రిల్లర్కి హియాస్ చూసింది డైరెక్టర్, హెస్ చూసింది రైట్ మ్యూజిక్ డైరెక్టర్. సో టెక్నికల్లీ చాలా బాగుండబోతోంది. అలాగే ప్రతాప్ కెమెరా కానీ లేకపోతే కార్తీక్ ఎడిటింగ్ కానీ ఎలా చూసినా టెక్నికల్ అన్నీ మంచి పెంచుకున్నారు. అండ్ కమింగ్ టు ది మెయిన్ లీడ్, సుమంత్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్టిస్ట్ ఐఎమ్ సీయింగ్ సిన్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్, నో చేంజ్. ఈజ్ యాటిట్యూడ్ కానీ, ద వే హీ బిహేవ్స్ కానీ, హీ యాక్ట్స్ కానీ, ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ వెరీ గ్రౌండెడ్ పర్సన్. దట్ ఈస్ అనదర్ వెరీ పాజిటివ్ థింగ్. అండ్ అఫ్ కోర్స్ కెమిస్ట్రీ అండ్ ఈషా అండ్ తను ఇద్దరు ఆన్ స్క్రీన్ లుకింగ్ అమేజింగ్. అండ్ హర్షిని, ఐ నో దట్ షీ హెస్ బికమ్ ఏ బిజీ ఆర్టిస్ట్ దీస్ డేస్. ఐ న్యూ హర్ యాజ్ వర్కింగ్ సమ్వేర్ ఇనీషియల్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అండ్ దెన్ కమింగ్ టు ఐ డ్రీమ్ అండ్ అగైన్ యాక్టింగ్. వెరీ నైస్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ రైజింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ లైఫ్. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఎవ్రీబడి, రవి అండ్ భద్ర, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ది ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్ గ్రేట్ లక్ అహెడ్. ఇది మధుర ఆడియోలో రిలీజ్ అవుతుంది. మధుర సీజర్ గారు ఇస్ అ వెరీ పాజిటివ్ పర్సన్, మై వెరీ గుడ్ బెస్ట్ ఫ్రెండ్. ఆయన పాజిటివిటీ కూడా దీనికి యాడ్. ముందుగా టీజర్ ట్రైలర్, ఇప్పుడు మూవీ అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్ అండి, సుధాకర్ రెడ్డి గారు. ఆయన నిజంగా చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఎందుకంటే జనరలీ ప్రొడ్యూసర్స్ మనీ మ్యాటర్ వరకే ఉంటారు అనుకుంటారు, బట్ సుధాకర్ గారు ఎప్పుడు సెట్స్కి వచ్చేవారు, మాతో వచ్చి మూవీ గురించి కూడా మాట్లాడేవారు అనమాట. సో అప్పుడు మాట్లాడినప్పుడు ఐ థాట్ హీస్ లైక్ నేను రియలీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. అండ్ ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో. అండ్ కమింగ్ టు సంతోష్, మై డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ,
యాజ్ యూజువల్ సంతోష్ ఆల్రెడీ నేను చెప్పాను, వెరీ వెరీ టాలెంటెడ్. అండ్ నాకు తెలియదు మీరు షార్ట్ ఫిలిమ్స్కి మీకు అవార్డు వచ్చింది అని చెప్పి సుమంత్ గారు చెప్పారు నాకు. బట్ రియలీ అండి, ఎందుకంటే స్టోరీ నరేట్ చేసినప్పుడు కూడా అంత అంటే గ్రిప్పింగ్గా, యూజువలీ థ్రిల్లర్స్ అంటే మనకి చిన్న డిస్కనెక్ట్ వచ్చినా సరే మనకు అంటే ఫ్లో మిస్ అయినా కష్టం. సో నాకు రాత్రంతా గుర్తుంది అంటే ఇట్స్ నాట్ లైక్ నేను టైం తీసుకొని మీకు ఎస్ చెప్పానని కాదు, ఇట్స్ జస్ట్ దట్ ఐ రియలీ లైక్ ద లాట్ మీర్ నరేషన్ చెప్పడం ద స్టోరీ. సో యా, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ సుమంత్ గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఐ మీన్ లైక్ చాలా నేర్చుకున్నాను నేను. ఎందుకంటే సుమంత్ గారు యాక్టింగ్ నాకు చాలా ఇష్టం అండ్ ఆయన సినిమాలు నేను చాలా చూశాను అండ్ నా ఫేవరెట్ మూవీస్ కూడా ఉన్నాయి. అండ్ ఐ రియలీ లవ్ హిస్ యాక్టింగ్ అండ్ ఐ హవ్ లెర్న్ట్ అ లాట్ షూట్లో అండ్ ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. అండ్ ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ యాక్టర్ అండి జోష్ రవి గారు, భద్రం, హర్షిని, ఎవ్రీ వన్, అందరూ. మూవీలో ఎవరి క్యారెక్టర్ చిన్న పెద్ద అని ఏమి ఉండదు, అందరి క్యారెక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మూవీలో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ దెమ్. అండ్ హోల్ డైరెక్షన్ టీమ్ అండి, దే ఆర్ రియలీ హార్డ్ వర్కింగ్ అండ్ గుడ్ లక్ టు దేర్ ఫ్యూచర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. అండ్ యా, మ్యూజిక్ శేఖర్ చంద్ర గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. 3 సాంగ్స్ నాకు మూడు పాటలు చాలా చాలా ఇష్టం. అండ్ ఆర్కే ప్రతాప్ గారు చాలా చాలా మంచి విజువల్స్ ఇచ్చారు, చాలా చాలా అందంగా షూట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు. సరే, ఒక ఐ జస్ట్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్. ఈ ప్రాజెక్ట్ నాకు ఎలా వచ్చిందంటే, థ్యాంక్ యూ సుజిత. సుజిత యూస్ టు వర్క్ ఇన్ ఆర్ అన్నపూర్ణ డిఐ ఫెసిలిటీ, యు నో టెల్ అబౌట్ 6 మంత్స్ అగో. ఆవిడ ద్వారానే ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చింది అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ నవ్వు ఇప్పుడు అది మొత్తం సర్కిల్ అయ్యి షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ షీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ ఫస్ట్. అండ్ దాని తర్వాత నా దగ్గరికి సంతోష్ వచ్చాడు. చూశాను ఏంటి దీని విషయం అంటే బాగా హైపర్గా ఉన్నాడు, ప్యాషనెట్గా ఉన్నాడు అసలు. అండ్ నేను నాకు నిజంగా అనుకోలేదు నేను, ఎందుకంటే నాకు మెంటల్గా ఒక చిన్న బ్లాక్ ఉండేది. థ్రిల్లర్స్ అంటే ఎస్పెషలీ ఈ డివోషనల్ థ్రిల్లర్స్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ నాకు జడ్జ్మెంట్ ఉందా కరెక్ట్గా లేదా అనే ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. అది ఉన్నా కూడా అది ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాతే హీ గాట్ మై అటెన్షన్ అండ్ కెప్ట్ ఇట్ ఫర్ 2.5 అవర్స్. అండ్ నేను అప్పుడు చెప్పాను, నేను నువ్వు నాకు ఇచ్చిన నరేషన్కి కేవలం 75% ఇస్తే చాలు సినిమా హిట్ అవుతుందని చెప్పాను. హీ కేమ్ అవుట్ విత్ 90-95%. ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ ఆఫ్ ఇట్. నేను ఎప్పుడు 100 ఇవ్వను, ఎవరు దేనికి 100 ఇవ్వను, బట్ హీ కేమ్ అవుట్ విత్ 90% ఆఫ్ వాట్ హీ నరేటెడ్ టు మీ, ద ఎఫెక్ట్ ఎవ్రీథింగ్. అండ్ దాని తర్వాత ప్రొడ్యూసర్ గారు, ఇది సులభమైన సినిమా కాదు చేయటానికి, చాలా ప్లానింగ్ అవసరం, చాలా కొంచెం ఖర్చు కూడా ఈజ్ ఇన్వాల్వ్డ్. అండ్ మమ్మల్ని తట్టుకున్నారు, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, మోర్ దెన్ దాట్ లైక్ విఎఫ్ఎక్స్. ఒకరోజు సంతోష్ నేను షూటింగ్ అప్పుడు, ఓకే ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, కానీ అది కేవలం ఒక 3 సెకండ్లకే ఉంటుంది, కానీ దాన్ని క్రియేట్ చేయడానికి ఒక 10 లక్షలు అవుతుంది. థింగ్స్ లైక్ దాట్, ఐ మీన్ లైక్ ఆల్ దీస్ థింగ్స్ విఎఫ్ఎక్స్లో కొంచెం క్రియేట్, కొత్తవి మేము క్రియేట్ చేయాల్సి వచ్చింది, అవి స్క్రిప్ట్లో లేవు. అండ్ ఇవన్నీ విషయాలు తట్టుకుని ప్రాజెక్ట్ని స్మూత్గా ఎక్కడ ఏ అడ్డంకులు లేకుండా మీ ముందుకు తీసుకొచ్చారు. అదే కాకుండా బ్రహ్మాండంగా సినిమాని మార్కెటింగ్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఇట్స్ అబ్సల్యూట్లీ ఏమీ అసలు స్పీడ్ బ్రేకర్స్ లేకుండా జస్ట్ స్మూత్. ఓకే, వీఆర్ కమింగ్ ఆన్ రిలీజింగ్ ఆన్ December 7th, జస్ట్ పాయింట్ హెడ్ లైక్ యు నో, అండ్ వీఆర్ హియర్, వీ గోయింగ్ టు బి విత్ యూ ఆన్ December 7th. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మ్యూజిక్, ఫస్ట్ టైమ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ శేఖర్ చంద్ర. సారీ దట్ హీస్ నాట్ హియర్, హీ హ్యాడ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ సో హీ కుడెంట్ బీ హియర్. మీ అందరికి బహుశా తెలియకపోవచ్చు, శేఖర్ వాళ్ళ ఫాదర్ హరి అన్మోల్ గారు నాకు 2 సినిమాలు కెమెరామెన్గా పనిచేశారు, గౌరీ అండ్ క్లాస్మేట్. సో అప్పటి నుంచి నాకు శేఖర్ తెలుసు. ఐ రిమెంబర్ నేను గౌరీ షూటింగ్కి
స్విట్జర్లాండ్ అది ఫారిన్ జర్మనీకి వెళ్తున్నప్పుడు హీ వాజ్ విత్ అస్, చిన్న గిటార్ పట్టుకుని కీబోర్డ్ పట్టుకుని లైక్ యు నో వెన్ ఐ వాజ్ డాన్సింగ్ సమ్వేర్ హీ యూస్ టు బీ దేర్. సో సర్కిల్ అగైన్ కమ్స్ రైట్ రౌండ్ నౌ నౌ ఐమ్ వర్కింగ్ విత్ శేఖర్. నేను ఐ ఆస్క్డ్ ఫర్ శేఖర్, ఐ ఆస్క్డ్ అండ్ వీ హ్యాడ్ లైక్ 3-4 చాయిసెస్ అండ్ ఐ సెడ్ వీ హ్యావ్ టు గెట్ శేఖర్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ he justified the film beautifully. He's the backbone of the film, his background music. Nenu expect chesina dankarna like you know he exceeded that, and ade kaakunda like you know all the songs general ga thriller ane sariki songs ki chinna back seat ki velipothayi songs, but naaku paatlu anni nachayi immediate ga nachayi ani tappakunda aakattukuntayi ane namakam naaku undi. And the rest of the my cast crew peer perna andaru and Isha, happy to be working with a beautiful Telugu heroine after a long time. I hope like you know there are more, and I hope we act together more in the future. And Raj garu, Madhura Sridhar garu, I hope we get that hat trick. Yeah, Godavari, Malli Rava, and hopefully Subramanyam Puram. You've given me good luck, so let's continue that. అండ్ లాస్ట్ పాత్రికేయ మిత్రులందరికీ, అది మరి సార్ 8th class అండి మీరు, నేను ప్రేమ కథ వచ్చినప్పుడు నిజమా చిన్న ఇరుకులో పెట్టేశారండి. థ్యాంక్ యూ, దట్ యోర్స్ వాజ్ ద బెస్ట్ కామెంట్ యాక్చువల్లీ, ఇట్ స్పార్క్డ్ ఆఫ్ సమ్ లాఫ్టర్ హియర్. ఐఎమ్ గ్లాడ్ విత్ బ్లెస్డ్ విత్ డీసెంట్ జీన్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. అండ్ చివరికి పాత్రికేయ మిత్రులందరికీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, అండ్ యువర్ సపోర్ట్ ఈజ్ ఇన్వాల్యుబుల్ టు అస్, అండ్ రియలీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, అండ్ హోప్ఫుల్లీ విల్ మీట్ అగైన్ ఇన్ ద సక్సెస్ మీట్. ఓకే, థ్యాంక్ యూ.